అందులోంచి అక్షర సముదాయం అంతా అందులోంచి పుట్టింది. ఆ ధ్వని చేసినప్పుడు అందులోంచి మొదట శబ్దం వచ్చింది, ఆ శబ్దము ఆకాశ గుణకమైంది. ఆకాశాద్వాయు వాయోరగ్నిహి అని సృష్టి అక్కడ ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు ఈ ఢమరుకలోంచి వచ్చినటువంటి దాంట్లోంచే అక్షరములన్నీ పుట్టాయి. ఈ అక్షరముల చేత మాత్రమే వాంగ్మయమంతా తయారైంది. ఆ మొదలుకొని ఛా వరకు అక్షరాలన్నీ ఉన్నాయి. మీరు ఎంత వాంగ్మయం చెప్పండి, ఈ ఆ పక్కన తా చేరిస్తే అత్త, మా పక్కన మా చేరిస్తే మామ, ఏదో రా పక్కన మా చేరిస్తే రామ, ఆ అక్షరాలనే మార్చాలి. ఎన్ని పుస్తకాలు రానివ్వండి, ఎంత వాంగ్మయం రానివ్వండి, ఇందులోంచి వచ్చాయి అకార అకారాది చకార పర్యంతం వరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్త లోకమునకు అసలు వాంగ్మయం ఇచ్చినటువంటి ప్రభు ఎవరు? మీరు నేను ఇవాళ మనలో ఉన్న భాషను వ్యక్తీకరిస్తున్నామంటే అక్షరములను ఇచ్చిన వాడెవరు? శబ్దములు లోకమునందు మొట్టమొదట జనింపచేసిన వాడెవరు? అసలు ఈ లోకమునందు సృష్టి ప్రారంభమవడానికి కారణమెవరు? పరమశివుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఢమరుక యొక్క కదలిక చేత ఇన్ని రకాలైనటువంటి సృష్టి ప్రారంభమైంది. కాబట్టి ఆ చేతిలో ఉన్నటువంటి ఢమరుక కారణంగా ఇన్ని సృష్టికర్త అంది. ఇది ఆనంద తాండవమూర్తి యొక్క గొప్పతనం. మీరు చిట్ట చివరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ దేని కొరకు చేశాడు అంటే నేనేదో సృష్టి చేద్దామని చేయలేడు. ఆయన పరమానందంతో ఉన్నాడు. ఆ పరమానంద సమయమునందు ఆ కదలికలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. తనంత తాను ఒక్కచోట కూర్చుండిపోయాడు అనుకోండి, మళ్ళీ తనలో తాను రమిస్తూ ఆత్మస్వరూపిగా నిలబడిపోతాడు, ఇంకా లోకం ఉండదు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు టైము ఏదో 7:10 అయి ఉండొచ్చు. ఈ 7:10 టైంలో ఎంత మందో లోకంలో నాకు కొడుకు పుట్టాడు లేకపోతే నాకు కూతురు పుట్టిందని ఈ టైం నోట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనుష్యుల్లో, ఓ పిల్లాడో పిల్లో పుట్టారని. ఈ క్షణంలో అయిపోయింది, నేను చెప్పిన క్షణం దాటిపోయింది. ఆ క్షణంలో ఎంత జీవరాశి పుట్టిందో, ఎన్ని చీమలు పుట్టాయో, ఎన్ని ఈగలు పుట్టాయో, ఎన్ని సూక్ష్మాంగ జీవులు పుట్టాయో, ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎన్ని ప్రాణులు పుట్టాయో, ఈ కదలిక ఉందే, కదలిక అంటే సృష్టి కదలిక, కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనేటటువంటి ఈ సమస్త కదలికకి ఢమరుక సంకేతం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయనడానికి కారణమేమి? ఆయన కదలిక, ఆయన సృష్టిస్తున్నాడు. ఆగిపోయి ఇలా కూర్చున్నాడా అంతే, అన్ని లయమైపోతాయి. కాబట్టి ఈశ్వరుడు యొక్క కదలికకి నర్తనం అని పేరు, ఇది ఆనంద తాండవము. కాబట్టి సృష్టి జరుగుతూ ఉంటే మీకు అందులో ఏది కనపడుతుండాలి? ఈశ్వరుడికి ఢమరుక కనపడుతుండాలి. కాదు, ఇంకొక రహస్యం ఉంది. మీరు ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఆ వాక్యము పొందికగా ఉండాలి. పొందికగా లేని వాక్యం మాట్లాడారనుకోండి, ఈ క్షణమునందు ఈ లోకములో ఎంతో సృష్టి జరిగినది అని నేను చెప్పబోయి, సృష్టి జరిగినటువంటి ఈ సమయమునందు లోకము అన్నాను అనుకోండి, మీకు ఇప్పుడు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమవదు. వాక్యమునందు అవే మాటలు ఉండొచ్చు. ఈ మాటల్ని మీరు ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు వేశారనుకోండి, మీకు ఆ వాక్యం అర్థం కాదు. అర్థం కాక ఏంటంటారంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీరు సరిగ్గా మాట్లాడండి అంటారు. మీకు విసుగు వస్తుంది వెంటనే 4 మాటలు అలా అన్నాక. అన్న తర్వాత మీరు మళ్ళీ వాక్యాన్ని కొంచెం సర్దారనుకోండి, ఏమిటా మాట్లాడడం, అదే మాట్లాడే తీరు, అలా మాట్లాడరు. ఈ క్షణమునందే లోకమునందు ఎంతో సృష్టి జరిగి ఉండను అనలేవు. ఏమిటా జిగిబిగి వాక్యాలు, నీకు మాట్లాడడం రాదా అంటారు. మాట్లాడడమునందు పొందిక లేకపోతే మాటలుండి ప్రయోజనం ఎక్కడుంది నాకు చెప్పండి? ఎక్కడుంది ప్రయోజనం అసలు? మీకు లేదు, భావాలు అందవు. ఎంత ఫ్రీ టాక్ టైం ఇచ్చినా గంట సేపు అవతలవాడు మాట్లాడినా యువతలవాడికి వాడు ఏం మాట్లాడాడో అర్థం కాదు. కాబట్టి మాటలు ఒక్కటి ఉంటే సరిపోతుందా? సరిపోదు. మాటలను పొందికగా ఎలా పెట్టి వాక్యము చేత మీ భావమును అవతల వారికి తెలియచేయాలి అనే ప్రక్రియ కూడా మీకు నిర్దేశింపబడాలి. ఈ నిర్దేశింపబడడానికి హేతువునకే వ్యాకరణమని పేరు. ఈ వ్యాకరణము లేదనుకోండి, వాక్యములు పొందికగా పడ్డం చేత కాదు, అవతల వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వాక్య నిర్మాణము చేయగలిగినటువంటి ప్రతిభకు వ్యాకరణం అని పేరు. అంతే వ్యాకరణం అంటే.
ఇప్పుడు ఈ వ్యాకరణము దానికి ఉపకారి. ఈ వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇలా కదిపినప్పుడు 14 మాహేశ్వర సూత్రములలోంచి సమస్త వ్యాకరణములు ఉద్భవించాయి. ఈ వ్యాకరణానికే పతంజలి మహాభాష్యం చేశారు. అందుకే వ్యాకరణం అన్నది చాలా గొప్పది కనుక పూర్వకాలంలో వ్యాకరణం ఉపనయనం జరగకపోతే వ్యాకరణం నేర్పేవారు కాదు. వ్యాకరణం నేర్పాలంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోపెట్టి వ్యాకరణం చెప్పేవారు కాదు. శివాలయంలో వ్యాకరణ మంటపము అని ఒక మంటపం ఉండేది. గురువుగారు స్నానం చేసి మడిబట్ట కట్టుకుని వ్యాకరణ మంటపంలోకి వచ్చి కూర్చునేవారు. శిష్యులందరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వచ్చి కూర్చుంటే గురువుగారు అప్పుడు వ్యాకరణం చెప్పేవారు, లేకపోతే వ్యాకరణం చెప్పేవారు కాదు. కాబట్టి వ్యాకరణమును ఎంత గొప్పదిగా, వ్యాకరణం అనగా గ్రామర్, కాబట్టి ఎంత పవిత్రతనిచ్చిందో చూడండి. మన దేశం వాక్య నిర్మాణం అన్నది మనుష్యుడికి ఒక్కడికే ఉన్న లక్షణము కనుక ఎంత అందంగా అది నేర్చుకోవాలో, ఎంత పవిత్రమైన ఈశ్వర విభూతిగా దాన్ని తెలుసుకోవాలో, అది తెలుసుకున్నవాడు ఈశ్వర విభూతి చేత నేను తరించిపోయానని, ఎంత ఋషితుల్యమైన జీవితాన్ని గడపవలసి ఉంటుందో మనకు ఆ వ్యాకరణం నేర్పింది. కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన చేతి ఢమరుకలోంచి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆనంద తాండవమూర్తి చేతిలో ఉన్నటువంటి ఢమరుకని చూశారనుకోండి, మీకేం తెలుస్తుంది? సృష్టి జరుగుతోందని తెలుస్తుంది. మీరు ఇంకొకటి గమనించండి, ఈ ఢమరుక ఎడం పక్కన ఉండకూడదా, కుడి పక్కనే ఉండాల. మీరు ఆలోచించండి, పూజ చేసుకునేటప్పుడు ఒక నియమం ఉంది. ఏమా నియమం అంటే, గృహస్థుకి పూజ చేసేటప్పుడు వాడబడేటటువంటి సమస్త పదార్థములు కుడి చేతి పక్కనే ఉండాలి. అవి కూడా ఎలా ఉండాలంటే, పెద్ద పెద్ద పీఠాధిపతులు, గురువులు ఇటువంటి వాళ్ళు చేస్తే శిష్యులకి తెలియాలి గురువుగారు చేసే పూజ. ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం వస్తుందో ఆ మంత్రానికి గురువుగారు ఏ ఉపచారం చేస్తారో శిష్యులకు తెలుసు. కాబట్టి వరస క్రమంలో అందించేస్తారు వాటిని. అలా అందిస్తారు. తానే పూజ చేస్తుంటే ఏ పదార్థము తర్వాత ఏ పదార్థము వాడుకుంటాడో ఆ అమరికలో కుడి చేతి పక్కన పదార్థాలన్నీ ఉండాలి. తను అభిషేకం ప్రారంభం చేశాడనుకోండి, ఒక్క నమక చమకాలు చెప్తూ దాని మీద మనస్సు ఉండిపోయి నమస్తే రుద్రమంజవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని తను చక్కగా రుద్రం చెప్తుంటే చెయ్యి ఇలా పెట్టేటప్పటికే పాలు రావాలి. పాలతో అభిషేకం చేసేస్తే అక్కడ పెట్టగానే మళ్ళీ శుద్ధ జలపాత్ర, అందులో గ్లాస్ ఇలా ముంచి తీసి జలపాత్రలోంచి చేసేయాలి. మళ్ళీ దాన్ని అటు పక్కన పెట్టేసి మళ్ళీ దాని వెనకాతల తర్వాత చేయవలసిన పదార్థం సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కుడి చేతి పక్క నుంచి తీయవలసినట్టుగా ఉండాలి. ఓ కర్పూరహారతకి కర్పూరం కాని, ఏదైతే మీకు జీవితంలో పవిత్రతని, ఉద్ధరణని, ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తుందని నమ్మకంతో మీరు ప్రారంభం చేసి చేస్తున్నారో అది మంగళ కార్యము కనుక మీరు కుడి చేతి వైపు పెట్టి కుడి చేతితో తీసి ప్రారంభం చేస్తారు. అందుకే మన వాళ్ళు చూడండి, ఎడంచేత్తో ఏదైనా ఇస్తే దూష్యం అంటారు. ఎందుకు ఇచ్చేవలాగా, ఏమిటి అపసంతి పనులు అంటారు. కాబట్టి కుడి చేతితో చేస్తారు. ఢమరుక కుడి చేతి వైపు ఉండడంలో మీకు ఒక గొప్ప రహస్యం తెలుస్తుంది. సృష్టి యందు ఆనందం ఉన్నది కదండి, సృష్టి ప్రీసపోజెస్ ఆనంద. మీకు తెలిసి కాని తెలియక కాని ప్రపంచములో ఏ జీవి యందు సృష్టి కార్యము జరిగినా దాని యొక్క బాహ్యమునందు దాని వలన జరిగేటటువంటి ఫలితము ఆనందము. కానీ దీన్ని శాస్త్రం చాలా గమ్మత్తుగా మాట్లాడింది. కొంచెం ఇలాంటివి వేదికల మీద ఎలా చెప్పాలో అయోమయంగా ఉంటుంది. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటారు. తత్వజ్ఞుడు భోగాన్ని సృష్టిని వేరు చేస్తాడు. భోగం ఎంతవరకు అంటే ఆనందము బిడ్డలు కలిగేంతవరకే, తర్వాత ఇంకా భోగలాలసత వైపుకు వెళ్ళడు. జ్ఞానాభిలాషి వైరాగ్యమును పొందడానికి ఈ సుఖము సుఖమా, దీని నిరంతరం ఎలా అవుతుందని తాను ఆనందమును పొందేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడూ ఆనందంలో ఉండడం ఎలా, ఆత్మాభిలాషి అవుతాడు. కాబట్టి కుడి చేతి వైపే ఢమరుక ఉండాలి.
ఇది సృష్టి కార్యము, మంగళప్రదము, లోకమంతా సృష్టింపబడుతోంది, ఇది ప్రారంభం. కనుక కుడి చేతి వేపు ఢమరుక ఉంటుంది. ఒక్క ఆనంద తాండవమూర్తిని చూస్తే మీకు ఎన్ని రహస్యాలు గోచరిస్తాయి చూడండి. ఇప్పుడు ఎడం చేతి వేపు ఏముంది? అగ్నిహోత్రం ఉంది. ఈ అగ్నిహోత్రం దేనికి గుర్తు? మీకు మొన్నటి రోజున నేను భస్మ గురించి చెప్పాను. అన్ని వస్తువులు చివరికి ఏమైపోతాయి? భస్మయే అయిపోతాయి. భస్మ ఏమవుతుంది? ఇంకేమవదు. కాబట్టి ఇవాళ ఇక్కడ పుట్టింది, ఇది చివరికి ఏమవుతుంది? భస్మయే అవుతుంది. కాలముల్లో వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, కాబట్టి ఇదేమవుతుంది? ఒకనాడు భస్మ అయిపోతుంది, బూడిదైపోతుంది. ఒక చెట్టు పుట్టింది, ఏమైపోతుంది? భస్మ అయిపోతుంది. ఒక జంతువు పుట్టింది, ఏమైపోతుంది? భస్మ అయిపోతుంది. ఒక మనిషి పుట్టాడు, ఏమైపోతాడు? భస్మ అయిపోతాడు. ఇది లోపల బాగా నిలబడింది అనుకోండి, తప్పు పనులు చేయడానికి ఇష్టపడ్డా. ఎందుకు? ఏం చేస్తావు? ఆఖరికి నువ్వు అయిపోయేది ఇంత బూడిద, దీనికోసం ఎందుకంత వెంపర్లాట? నువ్వు పట్టుకెళ్ళడానికి వేరే జీవుడు పట్టుకెళ్ళవలసిన పాపపుణ్యాలున్నాయి, చేసిన కర్తృత్వము దాంట్లో పడిపోతుంది. ఎందుకు అనవసరంగా అవన్నీ? వాటి జోలికి వెళ్ళకంటాడు. మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, చేసే కర్మ మారిపోతుంది. ఎప్పుడు మారిపోతుంది? ఏది కాలములో వచ్చినదో అది కాలమునందు ఉండదో అని మీకు అర్థమైపోతే మీ నడువడి యందు మార్పు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడూ ఉండిపోతుంది అనుకున్నాడు అనుకోండి, ఏదైనా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? ఇది ఉంటుంది, దీన్ని ఎవడేం చేస్తాడు అని. కానీ ఇది వికారములు పొందుతోంది. బాల్యాదిష్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అవస్థల రూపంలో ఇది మారిపోతుంది. పుట్టినప్పుడు ఇంతుంది మా అమ్మ ఒళ్ళు, ఇది మిల్లిమిల్లిగా పాకింది, ఇది నిలబడింది. మా అమ్మ ఇలా చెయ్యిస్తే మా అమ్మ చితికిన వేలు పట్టుకుని నడిచింది, మా నాన్నగారి చితికిన వేలు పట్టుకుని నడిచింది. ఆ తరువాత మా నాన్నగారు ఇలా ఎత్తుకుంటే, అంత పొడుగ్గా ఉన్న నాన్నగారు ఎత్తుకుంటే ఏరియల్ వ్యూలో చూసినట్టు లోకాన్ని చూస్తూ సంతోషించేది. ఆ తర్వాత ఇదే నడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇది దినదిన ప్రవర్ధమానమైంది. ఇప్పుడు ఇదే దాని బిడ్డల్ని ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఇది అంత పొడుగైంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది తరిగిపోతుంది, ఇది జర్జరీభూతమైపోతుంది, ఇది ముడతలు పడిపోతుంది, ఇది ఇంత ధాటిగా మాట్లాడలేదు, ఇది క్రమక్రమంగా క్షీణించిపోయి ఇది నేను తినలేను అంటుంది, దంతపుష్టి లేదు అంటుంది అని, ఇది నాకు జీర్ణం అవ్వట్లేదు అంటుంది. కొన్నాళ్ళకి ఇది లేని స్థితి వచ్చేస్తుంది. అంటే ఏది శాశ్వతమో వెళ్ళిపోతుంది, తొడుక్కున్నది వెళ్ళిపోయింది, తొడగబడినది చివరి స్థితికి బూదిగా మారిపోయింది. ఎవరు దీనికి నమస్కరించారో వారందరూ వచ్చి నమస్కారం చేసి దీన్ని తీసుకెళ్లి గౌరవంగా బూది చేసేస్తారు. కాబట్టి చిట్ట చివరికి ఏమవుతోంది? ఇదంతా బూది అయిపోతుంది. ఎవరు ఈ ఢమరుకతో సృష్టిస్తున్నాడో వాడే దీనిలోకి లోకాన్నంతటిని లయం చేస్తున్నాడు. ఈ రెంటికి మధ్యలో ఏముంది? కొన్నాళ్ళు ఖాళీ ఉంది. ఇది బ్రతుకు భవతి, ఉన్నావు అన్నటువంటి విశేషం. డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్యలో ఉన్నటువంటి టైం ఇది. ఏమంటున్నావు? నేను నేను నేనున్నానని ఇది చూపిస్తున్నావు. ఇది ఉండేది కాదు, వెళ్ళిపోవడానికి పరుగులు తీస్తోంది. ప్రతి క్షణం అది దాని గమ్యం వైపుకు పరుగులు తీసేస్తోంది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి వెళ్ళిపోయేది ఎందుకు ఇచ్చినట్టు? వెళ్ళిపోయే దాంట్లో కూర్చుని వెళ్ళని దాన్ని పట్టుకోవాలి. కాబట్టి దీనికి దీనికి మధ్యలో నవ్వుతున్నవాడు ఉన్నాడు, వాణ్ణి పట్టుకున్నావా? ఇది అందులో పడిపోయినా నువ్వు మాత్రం వీడిగా ఉండిపోతావు. ఇది నటరాజు, ఇది ఆనంద తాండవం, ఇది నువ్వు పొందవలసిన ఆనందం. నువ్వే ఆనంద స్వరూపివై నిలబడిపోవాలి ఇలాగా. ఇది ఊర్ధముఖమునందు మీకు కనపడేటటువంటి తత్వం. కాబట్టి భవతి, ఉన్నట్టుగా కాసేపు నిలబెట్టిన వాడవాడు అని స్థితికారుడు అంటారు. ఇప్పుడు ఈ నవ్వుతున్న ముఖము స్థితికారుడే విష్ణువు. ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నారు నాకు చెప్పండి? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అసలు తత్వత రెండు పదార్థాలు ఎక్కడున్నాయి? అన్ని పదార్థాలు ఉండవు లోకంలో. అలా ఉంటే అంతకన్నా చిత్రమైన విషయం ఇంకోటి లేదు. శాస్త్రం ఆ మాటని ఒప్పుకోలేదు అసలు వేదం. ఏకోదేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అని చెప్తోంది శృతి.
అన్నిలో ఉన్నదొక్కటే, అదొక్కటే ఇన్ని రూపాలుగా భావిస్తోంది. నువ్వు భాగవతం చెప్పినప్పుడు అది కృష్ణుడని చెప్పు, నువ్వు వెంకటాచల వైభవం చెప్పినప్పుడు అది వెంకటేశ్వరుడని చెప్పు, నువ్వు అమ్మవారి గురించి చెప్పినప్పుడు సౌందర్యలహరిలో అది జగజ్జనని అని చెప్పు, నువ్వు అది శివమహాపురాణం చెప్పినప్పుడు శివుడని చెప్పు, నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా అది మాత్రము పరబ్రహ్మము. ఇది మనకి బోధ చెయ్యడానికి శాస్త్రం ప్రయత్నం చేసింది. ఈ తత్వాన్ని ఆవిష్కరించడానికి ఆనంద తాండవ మూర్తి వచ్చింది. అయితే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, దీనికి మీ ప్రయత్నం లేదు కదండి. ఈ పుట్టుకలో, ఈ ఢమరుక పుట్టడంలో, ధనిలో మీ ప్రమేయం లేదు, పుట్టాం. అగ్నిలో పడ్డంలో మీ ప్రమేయం లేదు, ఒక రోజున ఊపిరి ఆగిపోతుంది, పడిపోతుంది, శరీరం బూది అయిపోతుంది. మీ ప్రయత్నం దేనికి కావాలి? ఈ మధ్యలోగాన్ని తెలుసుకుని ఇందులోకి వెళ్ళిపోవడానికి కావాలి. మధ్యలో ఉన్నవాడు మీరైపోవాలి, మీరు ఆనంద స్వరూపం అయిపోవాలి. ఆనందమే ఆత్మ, ఈ ఆత్మ మీరు కావాలి, మీరు ఆత్మని తెలుసుకోవాలి. మీరు ఆత్మయే అయి ఉన్నారు కానీ మీరు భయపడుతున్నారు నేను కాదని. ఇప్పుడు ఆ ఎరుక రావాలి, ఈ ఎరుక ఎలా వస్తుంది? చెప్పేవాడు వాడు ఉండాలి, వాడు మళ్ళీ వీడు పొందబడేవాడు, వాడు చెప్పేవాడు ఉంటే రెండవుతాయి. వాడే చెప్పాలి. వాడు ఎలా చెప్పాలి? వాడు పైన ఏది ఊర్ధ్వముఖంగా పెరిగి పొందాలో దాన్ని అధోముఖంగా వాడు చెప్పాడు, కింద చెప్పాడు. ఎంత చిత్రం చూడండి. ఎందుకని అలా చెప్పాలి అంటే, సృష్టి నాలుగు రకాలుగా జరుగుతుంది, నాలుగు స్వరూపాలుగా. ఒకటి జరాయుజములు, జరాయుజములు అంటే మావితో పుడతాయి. రెండు అండజములు, గుడ్డులోంచి పుడతాయి. మూడు స్వేదజములు, చెమటలోంచి పుడతాయి, పేలు. నాలుగవది ఉద్భుజములు, భూమిలోంచి చీల్చుకుని వస్తాయి, చెట్లు మొదలైనవి. ఇందులో చెట్లు పక్కన పెట్టండి, ఎందుకంటే కదలిక లేదు. ఒక్క మనుష్య ప్రాణి ఒక్కటే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. మిగిలినవన్నీ భూమికి అడ్డదిడ్డంగా పుట్టి అడ్డదిడ్డంగా పెరిగి అడ్డదిడ్డంగానే పోతాయి. అడ్డంగా పుట్టి నిలువుగా పెరగవలసిన ప్రాణి, ప్రయత్నపూర్వకంగా వంగి నమస్కరించవలసిన ప్రాణి మనుష్య దేహం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఊర్ధ్వముఖ చలనం అంటే, ఊర్ధ్వముఖంగా పెరగడం అంటే, ఇవి నువ్వు తెలుసుకుని పొందాలి. ఈ ఆనందాన్ని పొందడానికి ఏది ఏం చెయ్యాలి? ఇది చెప్పడం కింది భాగం. ఇప్పుడు నటరాజస్వామిని చూడండి మీరు. కుడి కాలు కింద ఎవరున్నారు అంటే, ఆ కుడి కాలు కింద ఉండేటటువంటి వాడు ఒక రాక్షసుడు. మీరు చూడండి, చక్క బొద్దు పిల్లాళ్ళ ఉంటాడు ఆయన. ఉండి ఈయన కాలు కింద పడుకుని ఇలా తలెత్తి నవ్వుతూ ఉంటాడు. ఆయన శివుడు కాలు కింద పడిపోయిన ఏడవడం. చిత్రం ఏమిటో తెలుసా అండి? మాయా అన్నదాన్ని నిర్మూలనము చేయలేరు మీరు. మాయని మీరు గెలవగలరు అంతే. మాయని గెలిస్తే మీకు శివుడు తెలుస్తాడు. ఇప్పుడు ఈ మాయని గెలవడమే రాక్షసుణ్ణి తొక్కి పట్టడం. కుడికాలు కింద కుడికాలుతో తొక్కి పడతారు, ఎడమకాలు బ్రాహ్మీ స్థితిని చూపిస్తుంది. శాస్త్రంలో చిత్రం ఏమిటో తెలుసా అండి? చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర వచ్చేటప్పటికీ ఒక స్థితి మారుతుంది ఆధ్యాత్మికంలో. గృహప్రవేశం, ప్రయాణం, కుడికాలు పెట్టడం పక్కన పెట్టండి. గంధపిండేరం వేయాలనుకోండి ఒక ఆయనకి. ఆయన చాలా మందికి పనికొచ్చేవాడు, ఆయన తొందరగా ఈ లోకంలోంచి వెళ్ళిపోకూడదు అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా కాలం బ్రతికుండాలి అని కోరుకుంటే చేసే సన్మానం ఏమిటో తెలుసా అండి? ఆయనకి గంధపిండేరం వేస్తారు. ఆయనకి గండాలు రాకూడదు, ఆయన బ్రతికుండాలని. ఏ కాలుకి వేయాలి గండపిండేరం? కుడికాలికి వెయ్యరు, ఎడం పాదానికి వేస్తారు గండపిండేరం. మీరు తడబాటు లేకుండా, ఇలాంటివి చిన్న పొరపాటు లేకుండా చెయ్యాలంటే శాస్త్ర ప్రజ్ఞ ఉన్నవాడు మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. అందుకే శంకరాభరణం సినిమాలో సోమయాజులు గారు ఎడం పాదానికే గండపిండేరం, ఎడమ పాదానికి గండపిండేరం వేస్తారు. ఎడమ వైపు నుంచి హృదయం కదండి, ఆ గుండె కొట్టుకోవడమే కదా చాలా ప్రధానం. కాబట్టి ఎడమకాలు, ఎడమ పాదం ఆయుర్దాయాన్ని సూచిస్తాయి, ఎడమ పాదం ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది, కుడికాలు మామూలుగా మంగళప్రదంగా వివాహాన్ని వాటిని సూచిస్తుంది. కుడికాలు మాయని తొక్కితే పైకి లేచేది ఎడంకాలు. అందుకే ఆనంద తాండవమూర్తి యొక్క ఎడమ పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. ఇలా పైకి లేచి ఉంటే ఇప్పుడు దీన్ని ఏది చూపించాలి? కుడి చేతిలో ఢమరుక ఉంది కాబట్టి ఎడమ చెయ్యి ఇలా చూపిస్తుంటుంది. మీరు చూడండి నటరాజస్వామిని జాగ్రత్తగా. అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనము చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది నేనుగా ఉండడం నువ్వు నేర్చుకో.
తప్ప నువ్వు నేనై ఉన్నాను. తత్వమసి తత్వత్వం అసి, అది నీవై ఉన్నావు కానీ నీకు తెలియచ్చాడు, తెలుసుకో. దానికి ధ్యానం అవసరమో. ఇది చెప్పడానికి ఎడమ చెయ్యి, ఎడమ పాదాన్ని పైకి లేచిన ఎడమ పాదాన్ని చూపిస్తుంది, కుడి కాలు తొక్కి పడుతుంది. అయితే చాలా బాగుంది కానండి ఈ సింబాలిజం, అంత తేలిగ్గా అలా ఎడమ పాదం ఏదో ఎడమ చెయ్యి కుడికాలు, ఇక్కడ ఇక్కడ మా గొడవ ఏం లేదనుకోండి జరిగిపోతాయి, ఇక్కడే వచ్చింది గొడవ అంతా, ఇదంత తేలిగ్గా మాకు బుర్రకు అందుతుందా? ఆయన అన్నాడు అలా బెంగ పెట్టుకోకు, ఇదిగో ఇంకో చెయ్యిలా అభయముద్ర పట్టింది కుడివైపు, మంగళం కదండి మరి, అందుకని కుడి చేత్తోనే పట్టాలి మంగళం, అందుకని ఇలా అభయముద్ర పట్టాడు. అంటే ఏమిటి, ఇదంతా నీ చేస్తానని మళ్ళీ మొదలెట్టకు, వాడు ఉన్నాడు వాడు నన్ను ఎందుకు రక్షించాడు, నేను మొదలు పెడితేనే మొదలెట్టు, నిన్ను ఎలా ఎత్తాలో నేను అలా ఎత్తుతాను. ఇప్పుడు అందుకని అలాంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకి పేరేమొచ్చిందో తెలుసా అండి, ఆయనకి హరా అని పిలిచారు. అలాంటి స్థితిలో ఉంటాడు కాబట్టి హరా అని ఎందుకు పిలవాలి అంటే, హరా అంటే హరించువాడు. దేన్ని హరించేస్తాడు, చాలామంది తెలిసి తెలియని మాటలు, అర్థం పర్థం లేని మాటలు చెప్తుంటారు. హరా అంటే మిమ్మల్ని హరించేస్తాడు, అందుకని శివుడి జోలికి వెళ్ళకూడదని, అదే పనే అండి. అలా అయితే అసలు ఇన్ని శివాలయాలు ఎందుకు కడతారని నాకు తెలియక అడుగుతాను. అంత గొప్పవాడే కృష్ణదేవరాయల వారు శ్రీశైలానికి గోపురం ఎందుకు కడతారు? అసలు ఇన్ని శివాలయాలు ఉంచమని ఎందుకు చెప్తారు ఋషులు? ఎందుకు శివమహాపురాణం వచ్చింది? ఎందుకు రుద్రాధ్యాయం వచ్చింది వేదంలో? కాబట్టి మనం తెలిసి తెలియని మాటలు లోకంలో ప్రచారం చేయకూడదు, అది దోషభూయిష్టం అయిపోతుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం అది నిజం అనుకుంటారు. హరా అన్న శబ్దము చేత పాపము హరింపబడుతుంది. పాపము హరి, పాపం అంటే ఏమిటంటే మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుగా వచ్చేటటువంటి ప్రతిబంధకమునకు పాపమని పేరు. ఉపన్యాసం విందాం ఏదో తెలుసుకుందామన్నది చాలా మంచి ప్రయత్నమే, కానీ తీరా వచ్చేటప్పటికే ఆనుకోవడానికి ఒక స్తంభం దొరకడం, అక్కడి నుంచి నిద్ర రావడమే పాపం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, చక్కగా స్తంభానికి ఆనుకుని నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఎందుకు వచ్చినట్టు ఉపన్యాసానికి? పాపము ప్రతిబంధకమగుట, ఈ ప్రతిబంధకము తొలగాలి. ఈ ప్రతిబంధకము తొలగాలంటే ఎలా తొలగాలి? ఈశ్వరానుగ్రహం చేతనే తొలగాలి. ఈశ్వరానుగ్రహంతో పాపం తొలగడం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు తొలగించుకుని ఈశ్వరుడి వైపుకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మీరు ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని అన్యథా శరణన్న అస్తిత్వమేవ శరణం మమ శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవత ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. ఈశ్వరా నిన్నే శరణు పొంది ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని మీరు పూనికతో ఆయన పాదాలు పట్టుకుని ఒక నామం చెప్పండి, ఒక పూ వేయండి. అందుకే ప్రపంచంలో అన్నింటికన్నా పనికి మాలినవేవో అవి శివుడు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడో తెలుసండి, ఉదారుడై ఉండాలండి ప్రపంచంలో. మీరు చూడండి, మీకు అన్ని రకాలుగానూ అభ్యున్నతిని కలిగించేటటువంటివి ఏవి ప్రపంచంలో? లోకంలో అంత పూజనీయమైన వస్తువు అంటూ ఉంటే ఆవుపాలి. తల్లికి పాలు లేవనుకోండి, ఆవుపాలు పట్టాలి శిశువుకి. మీకు గ్రహదోషం వచ్చిందనుకోండి, ఆవుపాలతో అభిషేకం చేయాలి. మీరు ఆదివారం నాడు సూర్యుడికి ప్రవన్నం వండాలనుకోండి, ఆవుపాలతో వండాలి. మీకు ఈ పాలనిచ్చేటటువంటి ఆవు యొక్క గొప్పతనం చూడండి. మీరు నాకు నెలకి 10,000 రూపాయల సామాగ్రి పెడితే తప్ప నేను చెంబుడు పాలు ఇవ్వనని ఆవు ఉందనుకోండి, అసలు ఆవు అన్నదే ఉండదు హిలోకంలో. కానీ మీ ఎవ్వరికీ ఎక్కర్లేని గడ్డి తాను తిని మీకు పాలు ఇచ్చేస్తుంది. ఇవ్వడంలో కూడా చిత్రం చూడండి, మీరేం చెయ్యాలి పాలు పొందడానికి? మీరేం చెయ్యక్కర్లా, దూడను వదిలితే చాలు. దూడ ఇలా వెళ్ళి ఆ శిరములను పట్టుకుని చప్పరించేటప్పటికీ పాలు వదులుతుంది. తిన్న ఆహారాన్ని వెనక్కి తీస్తుంది ఆవు, దానికి ఆ శక్తి ఉంది. జీర్ణం చేసేటప్పుడు గబగబా తినేసి ఉండలు ఉండలుగా మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మళ్ళీ అలా తాదాత్మ్యంతో నవ్వులుతుంది. నవిలి నురగలు వస్తుంటాయి పక్క నుంచి, అప్పుడు మళ్ళీ మింగి నిజంగా చాలా చిత్రంగా ఉంటుందండి. ఎక్కడైనా చెట్టు కింద ఆవు కనపడితే చక్కగా అలా చూస్తుండేవాడిని నేను పూర్వం, ఎందుకంటే అది నెమర వేసుకుంటున్నప్పుడు చూస్తుంటే నిజంగా బా ఏమి ధ్యానముద్రలో ఉందిరా ఇది అనిపిస్తుంది. నేను కోటేశ్వరరావు చెప్పారని కాదు, మీరు చూడండి, ఒక ఉండల అది మింగింది ఇలా కంఠంలోంచి కడుపులోకి వెళ్ళిపోతుంది, ఒక్క క్షణం వ్యవధిస్తుంది, అలా నిలబడుతుంది నోరు మూసుకొని, అంతే అంటుంది. ఈ కడుపులోంచి ఇంకొక ఉండ మీకు కనపడుతుంటుంది, కనపడుతుండగా ఒక ఉండ ఇలా ముందుకొచ్చి కంఠంలోంచి నోట్లోకి వస్తుంది.
ఇప్పుడు మళ్ళీ నోరు తెరిచి గడ్డి గడ్డిగా ఉండ మీకు కనపడుతుంది, దాన్ని మళ్ళీ బాగా నవ్వులుతుంది, నవిలి మళ్ళీ మింగుతుంది. ఈ మింగబడినది బాగా నవలవలసినది కలవ వావులో. ఏం ఆశ్చర్యం అండి, మీరు మళ్ళీ కట్టేస్తారేమో అని దొరికింది గబగబా తినేస్తుంది. తర్వాత మీరు కట్టేసిన మీకోసం సాయంకాలానికి అటువంటి పాలు సిద్ధం చేస్తుంది. ఇలా దూడొచ్చి చప్పరిస్తే తిన్న ఆహారాన్ని వెనక్కి తీయగలిగిన ఆవు పాలని వెనక్కి తీయడం చేత కాదు, తీయది వెనక్కి. వీడొచ్చి పితికేస్తున్నాడని తెలిసినా మీరు ఇలా చల్లి నీళ్లు ఆ శిరాన్ని పట్టుకుని పిండేస్తుంటే పాలని మాత్రం వెనక్కి తీయదు, వదిలిపెట్టేస్తుంది అంతే. లోకమునందు మహోదయమైనటువంటి వారి యొక్క విషయాలన్నీ అలాగే ఉంటాయి, శివుడు కూడా అంతే. అందుకే రెండు చాలు ఆయనకి, ఎవ్వరికీ పనికిరానివి ఒక జిల్లేడు పువ్వు, ఒక తుమ్మి పువ్వు, ఈ రెండు ఆయనకి చాలు. తుమ్మి పువ్వులు ఎవరూ దండలు కట్టుకుని తలలో పెట్టుకోరు, తుమ్మి పువ్వులు ఎవరో అంత ఓపిగ్గా కొయ్యరు, కానీ ఆ తుమ్మి పూలు తీసుకొచ్చి ఇలా వేస్తే చాలు, పొంగిపోతాడు. జిల్లేడు సాధారణంగా పాడుపోయిపోయిన ఇళ్లల్లో ఉంటుంది, అందులోకి అసలు ఎవరు వెళ్ళరు. కాబట్టి మీరు జిల్లేడు పూలు కోసుకున్నారంటే అదిగో అదేంటంటే పూలన్నీ కోసుకున్నారో అని ఎవరు అడగరు. ఆ జిల్లేడు పువ్వు ఈ రెండు వేస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. అబ్బబ్బబ్బబ్బా ఎంత పూజ చేసేసావురా అంటట. కాబట్టి చాలా తేలిక వాటిని బుచ్చుకుని పెద్ద ఫలితాలను ఇస్తాను, ఎందుకు భయపడతావు, ఇది అభయముద్ర. అసలు అలా చేస్తానను చాలు, ఇలా ఓ తుమ్మి పువ్వు పట్టుకొచ్చి ఇలా ఓ పాదం మీద వేయి చాలు, నిన్ను కౌగిలించేసుకుంటాను నా వాణ్ణని, ఇది హర, నీ పాపాన్ని హరిస్తాను. హరించడంలో ఒక చిత్రం ఉంది, ఈ హరించినప్పుడు క్రమంగా పెరుగుతాడు ఉపాసకుడు, పెరిగి శివ అంటే మంగళాన్ని చేరుతాడు. నేను ఈశ్వర నీవారను కావాలి అంటాడు. ఇప్పుడు స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి, తన వారి మధ్యలోనే ఉంటాడు, తన భార్యతో ఉంటాడు, తన పిల్లలతో ఉంటాడు, అందరూ తన వాళ్ళతో ఉంటాడు, కానీ తన ఎవడు అని అడిగితే లోపల మాత్రం నా శివుడు అంటూ ఉంటాడు. పైకి అండ అస్తమానం, అలా అంటే ఇంట్లో గొడవలు వస్తాయి, అలా పైకి అనక్కర్లేదు, నా నేను చేరవలసినది శివుడనే అంటుంటాడు. ఇప్పుడు ఇలా అంటుంటే ఏమవుతుంది, భార్య భర్తని చేరడానికి ఎలా తపిస్తుందో తాను శంకరుణ్ణి చేరడానికి అలా తపిస్తాడు. ఈ అందుకే నాయిక నాయక భావనలతో కవిత్వాలన్నీ వచ్చేయండి. రమణ భగవానులంతటి వారు అరుణాచల అక్షర మణిమాల అని చెప్పి రచన చేసి అరుణాచలేశ్వరుణ్ణి పెళ్లి కొడుగ్గా తన్ని పెళ్లి కూతురుగా సంభావన చేసుకున్నారు. ఎందుకు చేస్తారో తెలుసా, అలాగే వైష్ణవ సంప్రదాయం నందు ఆళ్ళువారులు అని అంటారు. ఆళ్ళువారులు అంటే ఏమిటో తెలుసా అండి మీకు, సమస్త శుభలక్షణములు కలిగినటువంటి స్త్రీ ఒక అర్థంలో. అందుకే మీరు పూర్వ రాజశాసనాలు చూస్తే బలానా ఆళ్ళవారిని రాజు పెళ్ళాడని ఉంటుంది. అంటే వాళ్ళు సమస్తమైనటువంటి శుభలక్షణములంటే గొప్ప పవిత్రమైన భక్తిభావమును కలిగినటువంటి వారు, ఈశ్వరుడి చేత పొందడానికి యోగ్యమైనటువంటి వారు. అలాగే మీరు ఈశ్వరుణ్ణే పొందాలనుకున్నప్పుడు భార్య భర్తని చేరినట్టు తాను ఈశ్వరుణ్ణి చేరాలని ఒక్కడే పురుషుడున్నాడు, పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం అంటాడు. ఆ శివుడు ఒక్కడే పురుషుడు, వాణ్ణి మేము చేరాలంటారు. ఇప్పుడు స్త్రీ పురుష భావన ఉందా, అందరూ స్త్రీలే, అందరూ ఆయన్ని చేరాలనుకుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఈ పొందిన స్థితి మీకు గమ్మత్తుగా ఉంటుంది. ఒకనకొకప్పుడు బృందావనంలో మహానుభావుడు వల్లభాచార్యుల వారిని చాలా గొప్పవారు, వారు బృందావనానికి విజయం చేశారు. విజయం చేసి అక్కడ స్తోత్రాలు భజనలు పాటలు శిష్యులు చాలా అందంగా గడుపుతున్నారు. అదే బృందావనానికి మీరాబాయి వెళ్ళింది, వెళ్ళి ఆవిడ కూడా మహాభక్తి తత్పరురాలు. మీరాబాయి కబురు చేసింది వల్లభాచార్యుల వారికి, అయ్యా ఒక్కసారి మీ దర్శనం చెయ్యాలనుకుంటున్నాను అని. అంటే ఆయన అన్నారు, మేము స్త్రీలని చూడం కాబట్టి మీకు దర్శనమివ్వడం కుదరదు అని కబురు చేశారు. అంటే మీరాబాయి అంది, ఇప్పటి వరకు నేను లోకంలో ఒక్కడే పురుషుడు అనుకున్నాను, రెండో పురుషుడు బృందావనానికి వచ్చాడా అని కబురు చేసింది. కబురు చేస్తే వల్లభాచార్యుల వారు తెల్లబోయారు, ఏమిటి మాట అని అడిగారు. సమస్త జగత్తు పొందవలసినది కృష్ణుడు ఒక్కడే, అందుకని నాకు తెలిసి కృష్ణుడు ఒక్కడే పురుషుడు, అందరూ ఆయన్ని చేరుతారు. కృష్ అంటే నిరతశ ఆనందం, అందుకే మీకు ఇందాక చెప్పారు కృష్ణుడన్నా శివుడన్నా అన్ని ఒక్కటే అని. ఇప్పుడు కొత్తగా వల్లభాచార్యుల వారు ఒక ఆయన వచ్చి, నేను పురుషుణ్ణి కాబట్టి స్త్రీని చూడండి అంటున్నారు, ఈయనకు ఇంకో పురుషుడు కూడా ఉన్నాడా బృందావనంలో అని అడిగాను అన్నారు. ఇప్పుడు వల్లభాచార్యులు వారి మాట విని, ఈ స్థాయి పొందినటువంటి తల్లినితో నేను ఇలా మాట్లాడడం పొరపాటు, నేనే ఆ తల్లిని చూడడానికి వస్తున్నానని మా మీరాబాయి గారి దర్శనానికి వల్లభాచార్యులు వారు వచ్చారు. ఈ స్థితిని పొందడం హర నుంచి శివని చేరడం, ఈ శివ దగ్గర నుంచి
ఆనందతాండవమూర్తిలోకి లయమైపోవడం, తాను ఆనందముగా మారిపోవడం. తాను ఆనందముగా మారిపోతుంటే ఇప్పుడు ఏమవుతుంది? అంత ఆనందతాండవం చేసేవాడు ఎవరు? మీరు జాగ్రత్తగా ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవరు చేస్తున్నారు ఇది? అప్పుడు పంచకట్టుకు చేస్తున్నాడు, కానీ ఎవరు చేస్తున్నారు? దిగంబరుకు చేస్తున్నాడు. అంత ఆనందం. ఆయన బట్టే కట్టుకోడు. ఎందుకు కట్టుకోడో తెలుసండి? ఒకసారి భిక్షుకమూర్తిగా వచ్చారు ఆయన. అప్పుడు ఆయన బట్టలు లేకుండా వచ్చారు. ఎందుకు వస్తారు అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. రమణుల గురించి మీరు విన్నారు కదా, అసలు ఇదొకటి ఉంది అని ఆయనకి తెలియదు. పుండుకి పుండు పుట్టిందన్నారు ఆయన. అందుకని ఇది నేనేమిటి, ఇది నేను కాదు, నేను అంతటా నిండి ఉన్నాను, నాకు మరణం ఏమిటి, నా శరీరానికి మరణం ఉంది, నాకు మరణం లేదన్నారు. అటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి ఆనందతాండవమూర్తి ఎందు సాధకుడు కలిసిపోతే అప్పుడు ఏమవుతుంది? తానే నటరాజు అయిపోయాడు, తానే ఆనందతాండవమూర్తి అయిపోయాడు. ఇప్పుడు ఇంకా సృష్టి, ఇంకా ఆయనకి మళ్ళీ చావడం అన్నది ఉండా? ఇదే ఆఖరి చావు శరీరానికి, ఇదే చిట్ట చివరి చావు. ఇంకొకసారి చావడం. ఎందుకు చావడం? ఇంకొకసారి పుట్టడం కనుక. ఇది దేని వలన వస్తోంది? మీరు బాగా గుర్తుపట్టండి. శివుడి యొక్క విశేషములు వేటిని మీరు సామాన్యంగా తీసుకోవడానికి ఉండవు. ఇది దేని వలన వస్తోంది? మీరు కేవలంగా ఒక నటరాజస్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను, నటరాజస్వామి వారి మీద నేను పెద్ద పెద్ద స్తోత్రాలు చేస్తాను అంటే మీకు ఈ నటరాజ తత్వము ఆవిష్కరింపబడుతుందా? మీకు లోపల జీర్ణం అవుతుందా? జీర్ణము కాదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం అండి. అసలు అలా తెలుసుకుని అలా చూడాలని కోరిక పుట్టినా అది నిలబడడం ఇంకా కష్టం. ఎందుకనంటే కింద నవ్వుతూ ఒకడు చచ్చిపోడు బతికే ఉంటాడు కుడికాలు కింద, వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మళ్ళీ తెలియదు. ఎప్పుడైనా మాయ మళ్ళీ పట్టేస్తుంది అంతే, పట్టేసి మళ్ళీ పడిపోతాడంతే కూపంలోకి. అలా ఎప్పుడు పడిపోతాడో తెలియదు. మీకు ఒక నేను ఒక ఉదాహరణ చూపిస్తాను, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రావణాసురుడు శంకరుణ్ణి ప్రార్థన చేశాడు, నాకు ఎటువంటి శంకరుణ్ణి చూడాలనుందో తెలుసా అంటే, వాడు అసాధ్యం కూడా వాడు పోని ఏదో శివలింగంలా చూడాలనుంది లేకపోతే కూర్చున్నవాడిని చూడాలనుందని వాడు అడగలేదు.